నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రస్తుతం దేశంలో అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మనతో చర్చించడానికి, విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్. సార్ తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కొంచెం సేపు మన తెలుగు రాష్ట్రాల గురించి పక్కన పెడితే, కేంద్ర రాజకీయాల్లో ముఖ్యంగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అయితే కనిపించకుండా ఎక్కడో ఉన్నారు అని తెలుస్తుంది. ఆయన ప్లేస్ లో ఇప్పుడు ఆయన వైఫ్ ని సీఎం ని చేయాలి అని చెప్పి కసరత్తు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానిపైన మీ విశ్లేషణ. యాక్చువల్లీ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆయన మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు. అవును సార్, ల్యాండ్ మాఫియా రిజిస్ట్రేషన్ మార్పులు చేయటాలు, అట్లాగే ఆక్రమించుకోవటాలు, భూ ఆక్రమణలు, అట్లాగే కోల్ మైనింగ్, ఇతరత్ర మైనింగ్, వీటన్నిటిలోనూ ఆయన మీద బోల్డన్ని కేసులు ఉన్నాయి. అందులో భాగంగా ఏంటంటే మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ ఇన్వాల్వ్ అయ్యి అతన్ని క్వశ్చన్ చేయాలని చూస్తున్నది. ఆల్రెడీ జనవరి 20వ తారీఖు ఒకసారి క్వశ్చన్ చేశారు, మళ్ళీ మళ్ళీ రమ్మంటుంటే ఆయన దాదాపు అబ్స్టాండింగ్ లాగా ప్రవర్తిస్తున్నారు, తప్పించు తిరుగుతున్నారు. జార్ఖండ్ లో ఒకసారి, ఢిల్లీలో ఒకసారి, ముఖ్యంగా 2-3 రోజుల నుంచి అయితే ఆయన 29 కానీ 31 కానీ మళ్ళీ రమ్మంటే ఆయన రావట్లేదు. చివరికి వీళ్ళు సరే నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి మేమే వస్తాం అంటున్నారు. అట్లా 20వ తారీఖు ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేశారు, మళ్ళీ నేను ఇంటి దగ్గర అవైలబిలిటీలో ఉంటానన్నాడు. వీళ్ళేమో జార్ఖండ్ పోతే, రాంచీ పోతేనేమో ఆయన దొరకట్లేదు. ఢిల్లీలో ఆయన BMW కారు ఒకటి, ఈ 2 కార్లు సీజ్ చేశారు, కొంత క్యాష్ సీజ్ చేశారు 30-40 లక్షలు, కానీ మనిషి మాత్రం దొరకట్లా. తీరా ఇవాళ, ఇది నిన్న సాయంత్రం నిన్న రాత్రి వరకు జరిగింది, ఇవాళ వచ్చేసరికి ఆయన రాంచీలో ప్రత్యక్షమైనాడు. ఇక చివరికి ఈడీకి అరెస్ట్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వన్స్ అతను కనుక లొకేట్ చేస్తే అరెస్ట్ చేస్తారు. ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ పొలిటికల్ గా ఎటువంటి సంక్షోభం రాకుండా ఉండటం కోసం తన వైఫ్ ని ఈ లెజిస్లేటర్ పార్టీ లీడర్ గా ఎన్నిక చేయించాలి, ఎంపిక చేయించాలి అని ఆయన ఉద్దేశం. అందులో భాగంగానే వాళ్ళు తెల్లారేసరికి రాంచి వచ్చి ఈ ఎమ్మెల్యేలతో మీట్ అయినారు. మీట్ అయ్యి బహుశా వాళ్ళ వైఫ్ ని సీఎం ని చేసే ప్రక్రియ సాగుతున్నది. ఇక వన్స్ సీఎం ని చేసిన తర్వాత ఆయన ఈడీ వాళ్ళకి సరెండర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా ఈ సాయంత్రానికి ఏదో ఒకటి తెలిపిపోతుంది. అది కదా. ఓకే సార్, అయితే ఇక ఏపీ దగ్గరకు వచ్చేటప్పటికి ఒకవైపు వైసీపీ చూస్తేనేమో 5వ జాబితా కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే 4 జాబితాలు కూడా వచ్చేసాయి. కానీ ఇటు జనసేన అలాగే టీడీపీ పొత్తు నుండి మాత్రం ఇంకా ఎటువంటి జాబితా రాలేదు. అందులోనూ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళొచ్చిన విషయం మనకు తెలిసిందే. అక్కడ బీజేపీతో ఏమైనా పొత్తు కుదిరే అవకాశం ఉందా? ఇదంతా కూడా అసలు ఏంటి సరే ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు యాక్చువల్లీ ప్రతి ఎన్నికలకు కూడా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పాలసీని, విధానాన్ని పాటిస్తూ వస్తుంది. ఏది అభ్యర్థులు ఎంపిక అనౌన్స్మెంట్స్ విషయంలో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు చూసుకుంటే 6 నెలల ముందే నేను అనౌన్స్ చేస్తానని చెప్పారు. 1 నెల అటు ఇటుగా అనౌన్స్ కూడా చేశారు. ఆయన గత 2 ఎలక్షన్ నుంచి అట్లాగే చేస్తూ వచ్చారు మోర్ ఆర్ లెస్. మోర్ ఓవర్ ఆయన ఎక్కువ ఆయనకి వేరే ఇతరత్ర బాదరబందీలు, సెకండ్ థాట్స్ ఏమి లేవు. ఆయన ఒకటే పాలసీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలని ఎక్కడో ఒకటి ఆరా తప్ప సిట్టింగ్ ఇన్ జనరల్ సిట్టింగ్ ఎమ్మెల్యేలని మళ్ళీ పోటీకి పెట్టాలన్నది ఆయన పాలసీ. సో అందుకే ఆయనకి ఏమి భేషజాలు, మీనమేషాలు ఏమి అడ్డం రాలేదు, అనౌన్స్ చేశారు. అది ఆయన పార్టీ పాలసీ, కేసీఆర్ గారి పాలసీ. అట్లాగే ఇటు వచ్చేసరికి జగన్ గారు, ఆయన ఆల్రెడీ ఇప్పటికి దాదాపు సగం సీట్ల మీద రివ్యూలు చేయటము, క్యాండిడేట్స్ ని మార్చటము, ఎంపికలు చేయటము, నిర్ణయాలు చేయటము, వాళ్ళకి చెప్పేసేయటము, ఇది డ్రాప్ అయిన వాళ్ళకి చెప్పటము, ఎంపికైన వాళ్ళకి కూడా చెప్పటము, వాళ్ళు వెళ్ళి నియోజకవర్గాల్లో పనులు చేసుకోవడం జరిగిపోతుంది. అది ఆయన పార్టీ పాలసీ. ఇక ఇటు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి ఆయన గత ఎన్నికలప్పుడు ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో పార్టీ ప్రెసిడెంట్ గా ఏ ఎన్నిక చూసినా కూడా ఆయన లాస్ట్ మినిట్ దాకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అందులో రకరకాల సమస్యలు కూడా ఉంటాయి. ఇతరత్ర పార్టీల నుంచి వస్తున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇతర పార్టీలో టికెట్ రాని వాళ్ళు ఈ పార్టీకి రావడానికి ప్రయత్నించవచ్చు. ఆ వచ్చేవాళ్ళు ఇతర పార్టీకి పనికిరాని వాళ్ళు అయినప్పటికీ ఆయన పార్టీకి పనికి రావచ్చు, ఆయన ఎంపిక చేసుకున్న చోటుకి పనికి రావచ్చు. ఇట్లా రకరకాల రాజకీయ సమీకరణలు ఉంటాయి. కాబట్టి ఆయన ఈ అన్ని కోణాల్లో పరిశీలిస్తూ ఎవరెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎవరు వస్తే ఎక్కడ సీట్ ఇవ్వచ్చు అనేది ఆయన మైండ్ అయితే వర్కౌట్ చేస్తూనే ఉంటుంది, బేరీజ్ చేసుకుంటూనే ఉంటారు. కాదు అఫీషియల్ గా ఎంపిక చేయలేరు, కానీ
ఇప్పటికే ఆయన దగ్గర ఒక లిస్ట్ ఉందని, ఫైనల్ లిస్ట్ ఉందని. కిందటిసారి అయితే తెలంగాణ మన ఉమ్మడి ఏపీలో ఒక ఒక ఎలక్షన్స్ కి తటస్థులేని ఒక పాలసీ తెచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు సీనియర్లు జూనియర్లు వాళ్ళందరూ ఉంటారు, కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు చేరుతుంటారు, ఆయన మధ్య మార్గంగా తటస్థులు న్యూట్రల్ గా ఉండే పర్సన్స్ ని సొసైటీ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. సో ఇట్లా ఆయన రకరకాల పద్ధతులు పాటిస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇక జనసేనతో పొత్తు అయిన తర్వాత న్యాచురల్ గా ఇంకొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూగా ఉంటుంది. ఇది వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని సీట్లు ఇస్తే ఎక్కడెక్కడ ఇవ్వాలి ఏమి. సో వాళ్ళకి అక్కడ ఆ ప్లేస్ లో అప్రాప్రియేట్ క్యాండిడేట్ దొరకకపోతే తన పార్టీ నుంచి అటువైపుకి షిఫ్ట్ చేసి, ఇవి కూడా నడుస్తుంటాయి పాలిటిక్స్ లో, అవతల తన పార్టీ నుంచి జనసేనకి షిఫ్ట్ చేసి జనసేన టికెట్ మీద నిలబెట్టడం, ఈ ఆప్షన్స్ అన్ని రకరకాల పరిశీలనలు జరుగుతూ వస్తున్నాయి కూడా. సో మొత్తం మీద ఏంటంటే ఇప్పటికీ ఈ వైసీపీ నుంచి వచ్చి రాగలిగిన వాడు ఇంకెవరు ఉన్నారా అనేది ఒక బేరీజ్ చేసుకునే కసరత్ అయితే జరుగుతున్నట్టు కనిపిస్తున్నది మనకు అందిన సమాచారానికి. ఇక ఓవరాల్ గా ఏంటంటే ఫిబ్రవరి 1st week లో ఒక ఉమ్మడి జాబితాని అనౌన్స్ చేస్తాము అని వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫీదర్స్ చదువుతున్నారు. అంటే ఇప్పటికే కొంచెం తెలుగుదేశంలోనూ జనసేనలో కూడా కొంచెం రంబ్లింగ్స్ మొదలైనాయి, గొడవలు మొదలైనాయి. ఏంటి ఆయన ఏమో ఒక 2 seats ముందు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయటం, దానికి ఈయన ఒక 2 seats అనౌన్స్ చేయటం, దీంతో ఏంటంటే క్యాడర్ లో ఒక రకమైన హీట్ మొదలైంది. మొదలయ్యేసరికి ఇక అధినాయకులు గుర్తించారు సమస్య తీవ్రతని. సో ఎంతో సేపు నానబెట్టడం కరెక్ట్ కాదు, ముందర ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలి, అనౌన్స్మెంట్ అయితే చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే బహుశా ఈ రానున్న 1-2 రోజుల్లో ఇద్దరు ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా బహుశా 1-2 రోజుల్లో హైదరాబాద్ లో మళ్ళీ మీట్ అయ్యి ఆ ఫైనల్ స్ట్రాటజీ ఏముందో దాన్ని లేఅవుట్ చేస్తారు అని చెప్పి చెప్తున్నారు. సో దాన్ని బట్టి 4వ తేదీలో తెలుగుదేశం జాబితా లేకపోతే ఉమ్మడి జాబితా ఒకటి అనౌన్స్ చేయొచ్చు. ఈలోపే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్లే ప్రోగ్రామ్ ఒకటి ఉన్నట్టు తెలుస్తున్నది. బహుశా అధిష్టానం అంటే ఐ మీన్ బీజేపీ పార్టీ లీడర్షిప్ పిలిస్తే అపాయింట్మెంట్ ఇస్తే ఆయన పెడతారు, వెళ్ళి మళ్ళీ బీజేపీ ఈ కూటమిలోకి వీళ్ళిద్దరి కూటమిలోకి బీజేపీ రావటం గురించి కూడా ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంటుంది. ముందర అడ్డేళ్తే తప్ప వీళ్ళిద్దరు సీట్ షేరింగ్ అనేది తేలదు. ఇట్లా ఈ ట్రయాంగులర్ ఇంటర్లింక్ తో కొంత ఆలస్యం జరుగుతున్నట్టు కూడా మనకి అనిపిస్తున్నది. సో ఇవన్నీ సమస్యలని తేలాలంటే ముందర వాళ్ళు చెబుతున్న దాన్ని బట్టే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళొస్తే ఒక క్లారిటీ వస్తుంది, బీజేపీ ప్లస్సా మైనస్ అనేది. వన్స్ మైనస్ అయితే వీళ్ళిద్దరు కలిసి కూర్చొని ఫిబ్రవరి 1st week లో అనౌన్స్ చేయొచ్చు. కాదు బీజేపీ ప్లస్ అంటే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి, ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారు ఏంటి ఉంటుంది కదా కొంచెం బార్గెనింగ్ అటు ఇటు ఉంటుంది, ఒక సీట్ అటు ఇటు అవన్నీ ఫైనలైజ్ చేసుకోవడానికి ఇంకొక 4-5 రోజులు టైం పట్టచ్చు. మొత్తం మీద అయితే టీడీపీ అండ్ జనసేన బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ మచ్ సీరియస్ అండ్ వెరీ మచ్ యాంగ్షియస్ టు అనౌన్స్ ద లిస్ట్. అది మాత్రం కరెక్ట్ గా మనకి వాతావరణం కనిపిస్తున్నది, బహుశా ఫిబ్రవరి 1st week లో మనం చూడొచ్చు అది. సార్ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్తున్నారు, రాజకీయ కోణంలోనే ఆయన ఢిల్లీ వెళ్తున్నారు, అమిత్ షాన్ కలిసి ఒక రాజ్యసభ సీట్ అయితే వాళ్ళకి ఆఫర్ చేయబోతున్నారు, వాళ్ళతో కలిసి పోటీ చేయాలి అని చెప్పి టాక్ నడుస్తుంది, అది ఎంతవరకు? ఇప్పుడు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్లేది వాళ్ళ కూటమి సంబంధించిన ఇష్యూ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఆల్రెడీ కూటమిలో ఉన్నారు, ఇటువైపు తెలుగుదేశంతో కూటమిలో ఉన్నారు. సో బీజేపీని ఇందులోకి తీసుకొచ్చే క్రమంలో ఆయన ఆ ప్రయత్నం ఢిల్లీ ప్రయాణం. ఇక ముఖ్యమంత్రి జగన్ గారు ఏంటంటే ఆయన కేంద్రంతో సయోజ్యత ఉన్నారు, కేంద్రం కూడా జగన్ గవర్నమెంట్ తో సయోజ్యతోనే నడుస్తున్నది. సో ఆ సయోజ్యని ఎన్నికల వరకు ఎన్నికల తర్వాత కూడా కంటిన్యూ చేయాలంటే ఆయన ఒక ఆఫర్ ఇవ్వాలని ఆలోచించడంలో పెద్దగా ఇదేమి ఆశ్చర్యమేమి పడక్కర్లేదు, ఎందుకంటే సహజమే ఒక ఫ్రెండ్లీ పార్టీకి. ఇప్పుడు రాజ్యసభ ఇక్కడ 3 seats వస్తున్నాయి ఖాళీ రేపు ఏప్రిల్కి, సో సారీ ఏప్రిల్లో ఖాళీ అవుతున్నాయి, ఈ ఫిబ్రవరిలో ఎలక్షన్ జరగబోతున్నాయి ఫిబ్రవరి 7th సీట్లకి. ఆల్రెడీ వాళ్ళు కొన్ని 3 పేర్లు అయితే సెలెక్ట్ చేసి ఉంచారు, కానీ బీజేపీ వైపు నుంచి ఎవరికన్నా ఎవరన్నా క్యాండిడేట్ కనుక వాళ్ళు ఆఫర్ చేస్తే అతన్ని ఇక్కడ నుంచి గెలిపించడానికి కూడా జగన్ గారు సుముఖంగా ఉన్నారు. సో ఇది ఒక ఫ్రెండ్లీ గెస్చర్. సో అందులో భాగంగా ఆయన ఢిల్లీ వెళ్ళి ఈ విషయం ఏదో ఖరాబ్ చేసుకుని వచ్చిన తర్వాత మిగతా 2 సీట్లు వైసీపీ క్యాండిడేట్స్ ని ఎంపీ చేస్తారు అని ఒక ఇదైతే నడుస్తున్నది అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.
మొత్తానికైతే ఇది పరిస్థితి. సార్ ఇచ్చిన విశ్లేషణ ప్రకారం అయితే జార్ఖండ్ లో ఉన్న ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ ఏ క్షణంలో అయినా అరెస్ట్ అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మాక్సిమం ఈ రోజు రాత్రి లోపలే అదైతే జరిగిపోయే పరిస్థితి ఉంది. ఇక ఏపీ విషయానికి వచ్చేటప్పటికి ప్రస్తుతానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5వ జాబితా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఒక రాజ్యసభ సీట్ కూడా అవసరమైతే బీజేపీకి ఆఫర్ చేస్తారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు టీడీపీ అలాగే జనసేన పొత్తుకు సంబంధించి మాత్రం ఇంకా ఎటువంటి అనౌన్స్మెంట్ అఫీషియల్ గా అయితే రాలేదు. అది ఎప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఇవాళ విశ్లేషణ, చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.